కలెక్టర్ గానీ జెస్ గానీ అందరికి రావాలా? అరే రైతా, రైతు రాజ్యమా, అధికారుల రాజ్యమా ఇది. ఏడు పచ్చది 5 లక్షలు అట్లాడాను నేను. కళ్ళు రాత్రి నాకు నాత వేడే. నేను ఒక 5-6 ఎకరాలు నేను కవులు తీసుకొని చేస్తా. నా పరిస్థితి ఏంది? తవ్వమంటారా ఆ పిల్లలు వస్తాను. పొచ్చుకుంటున్నాం, 5 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నాం. అయినా గాని ఏ అధికారులు స్పందించింది లేదు. మేమే నింపుకోవాలా, మేమే చూసుకోవాలా? నాన్నట్లుసాగునాలా? నేను ఒక రైతు రైతుల పక్షాన మీరు అధికారుల నిర్లక్ష్యం. ఇది అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణం. ఏంపిస్తా ఇదంత ప్రాబ్లం ఉండకపో. పక్షణమే ఇది కొనాలా, కలెక్టర్ గాని జెస్సీ గాని అందరికి రావాలా? అరే రైతా, ఇది రైతు రాజ్యమా, అధికారుల రాజ్యమా? ఇది ఏడు పచ్చది 5 లక్షలు అట్లాడాను నేను. కళ్ళు రాత్రి నాకు నాత వేడే. నేను ఒక 5-6 ఎకరాలు నేను కవులు తీసుకొని చేస్తా. నా పరిస్థితి ఏంది? తవ్వమంటారా ఆ పిల్లలు వస్తాను. పొత్తుకుంటున్నాం, 5 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నాం. అయినా గాని ఏ అధికారులు స్పందించింది లేదు. మేమే నింపుకోవాలా, మేమే చూసుకోవాలా? ఇక్కడ ఒక నెల రోజుల క్రితం నుంచి వారికి వాళ్ళు వచ్చిన ధాన్యం, కొందరి జోకిరు కొందరి జోకలేరు. ఇక్కడ అధికారులు ఇక్కడ యాజమాన్యం కలిసి కుమ్మక్కాయి, కొంతమంది జోకిరు కొంతమంది జోకలే. దీనికి అకాల వర్షం తోడైంది. ఇప్పుడు ఒక్కొక్క రైతు దగ్గర 500-600 బస్తాల రైతు ఉన్నాడు. ఒక రైతు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు నాకు నుక్సాన్ అవుతుండు. ఇప్పటికే దానికి 1-2 కిలోలు అదనంగా ఇస్తున్నాం. ఒక బ్యాగ్కు 2 కిలోలు రైతు ఒప్పుకున్నాడు ఒక అదనంగా 2 కిలోలు ఇస్తా అని. అది కాకుండా మిల్లర్ అక్కడ 2-3 కిలోలు తప్ప తాలు ఇది అనుకుంటే అక్కడ కోస్తుండ్రు. అదితుగా రైతు భరించడానికి కొంచెం సముఖంగా ఉన్నాడు. కానీ ఈ రైతు ఇప్పుడు అనుకోకుండా వర్షం పడ్డది ఇప్పుడు 1/2 కిలో వజన్ తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని మా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మాకు రైతు రాజ్యం అన్నారు, రైతు రాజ్యం వస్తుంది. వర్షాలు అకాల వర్షం పడ్డది, రైతు రాజ్యం పంటలు మంచిగా పండినాయి. కానీ కొనుగోలు ఇబ్బంది అవుతుంది. వెంటనే అధికారులు స్పందించి వెంటనే 1 కిలో ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని 1 కిలో 1/2 కిలో తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్ గారికి, పై అధికారులకు, అందరికీ రైతు పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. విన్నమించుడు కాదు, డిమాండ్ చేస్తున్నాం. ఎన్నోలై బాబు ధాన్యం ఎలా అవుతుంది?
నేను ఓసి 20 రోజులు అవుతుంది, మాకన్నా ముందు వచ్చిన రైతులే ఉన్నారు. కానీ ఒక రైతు వెళ్ళిపోతుండు కదా, తర్వాత మన కష్టాలు కదా అన్న ఉద్దేశంలో మేము రైతు రైతు ఎందుకు కొట్లాడు అనుకుని కాము చూకున్నాం. కానీ అది మా తల మీదకి వచ్చింది, ఓపిక పడ్డది. అది ఇప్పుడు మాకే నుక్సాన్ అయిపోయింది. పోయిన రైతు సంతోషిస్తుండు, ఉన్న రైతుము కన్నీళ్లు పెట్టుకొని ఇక్కడ రోడ్డు మీద కూర్చుంటున్నాం. దీన్ని తక్షణమే పరిష్కరించాలి అధికారులు. అంతవరకు మేము ఇక్కడికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి లేచేది లేదు.